అందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు రైస్ తింటున్నారా, చపాతి తింటున్నారా? చాలామంది హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు రైస్ కన్నా చపాతీనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే రైస్ అంటే మనకు లెక్క పెట్టుకునే, అంటే ఎంత తింటున్నావు క్వాంటిటీ అన్నది తెలీదు. ఆ ఫుడ్ కాస్త టేస్టీగా ఉందనుకోండి ఎక్కువ తినేస్తూ ఉంటాం, అందుకని కంట్రోల్ ఉండవు. చపాతి అనుకోండి, రెండు తిన్నావో మూడు తిన్నావో అని ఒక లెక్క ఒకటి ఉంటుంది. అందులో ఈ రైస్ తింటే దానికి కావాల్సినటువంటిది, అంటే రైస్తో పాటు కూర కావాలి, పచ్చడి కావాలి, సాంబారు రసం కావాలి, పెరుగు కావాలి, ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ అయిపోతుంటాయి. అలా కాకుండా చపాతి అనుకోండి, సింపుల్గా ఒక కర్రీతో మేనేజ్ చేయొచ్చు. మేనేజ్ చేయాలంటే దానిలో కూడా నాలుగైదు రకాల కర్రీలు కలుపుకుంటూ ఉంటాం, ఓకే, అది కూడా ఎవరిష్టం వాళ్ళది. కానీ మనకు ఈ వెయిట్ తగ్గడానికి కానీ ఏదైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఎంత తక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తే అంత మంచిదని చెప్తాం కాబట్టి చాలామంది చపాతీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చపాతీకి అంటే ఆయిల్ వేస్తే చపాతి, ఆయిల్ లేకుండా చేస్తే పుల్కా. పుల్కాని తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఆయిల్లో కూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. నన్ను తీసుకున్నప్పుడు అంటే ఒక 100 ml ఆయిల్ తీసుకుంటే ఆల్మోస్ట్ అలా 900 calories వస్తాయి ఎక్స్ట్రా అది, అందుకని దాన్ని అవాయిడ్ చేసి పుల్కా తీసుకోండి అని చెప్తాం. ఈ పుల్కాని రకరకాల వెరైటీలో చేస్తూ ఉంటారు, తవ్వ మీద చేస్తూ ఉంటారు. ఇక్కడైనా మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఒక అంటారు తందూరి స్టవ్ అని చెప్పి ఉంటుంది, దానికి అతకబెట్టేస్తారు. అతకబెట్టేసి కింద బొగ్గులు ఉంటాయి, ఆ బొగ్గుల ద్వారా వచ్చేటువంటి వేడి, ఆ వేడికి అవి కాలుతాయి డైరెక్ట్గా. చాలా ఫాస్ట్గా చేస్తుంటారు అతికిచ్చేసి. కొంతమంది ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల ఈ పుల్కా చేయడానికి అబ్జర్వ్ చేసింది ఏంటంటే డైరెక్ట్గా మంట మీదే కాలుస్తున్నారు. ఏమంట, ఈ రోజుల్లో బొగ్గులు కుంపట్లు లేవు, అందుకని స్టవ్ మీద కాల్చేస్తున్నారు. గ్యాస్ స్టవ్ మంట మీద ఈ చపాతీని పిండిని పెట్టేసి డైరెక్ట్గా మంట మీద కాల్చడం కొంతమంది చేస్తున్నారు. కొంతమంది మామూలుగా పెంక మీద చేసేసిన తర్వాత దాని పక్కన పెట్టి మళ్ళీ తినబోయే ముందు కొంచెం వేడి కావాలని చెప్పి దాని మీద కాల్చడం. ఈ తందూరీలు వాడుతున్నా చూసారా, దానికి ఇప్పుడు బొగ్గులు లేక గ్యాస్ స్టవ్లు పెట్టేస్తుంది. గ్యాస్ మీద మీరు గోధుమ రొట్టెలని డైరెక్ట్గా కాలిస్తే డైరెక్ట్గా క్యాన్సర్ని పిలిచినట్టే లెక్క మీ ఇంటికి. ఎందుకంటే అలా కాల్చడం వల్ల అక్రిలమైడ్ అని చెప్పి ఒక పదార్థం ప్రొడ్యూస్ అవుతుంది, అది డైరెక్ట్గా వెళ్ళి మీ లంగ్ క్యాన్సర్ని క్రియేట్ చేస్తుంది మీరు తినేటప్పుడు. థ్రోట్ క్యాన్సర్, కొంతమంది ఇటీవల క్యాన్సర్ పేషెంట్స్ని రీసెర్చ్ అంటే ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ లాగా తీసుకున్నప్పుడు థ్రోట్ క్యాన్సర్ ప్రాబ్లము ఎక్కువ మందికి వచ్చింది. కానీ మనం థ్రోట్ క్యాన్సర్ వస్తే ఏమనుకుంటాం, వెళ్ళు పాను లేకపోతే మసాలాలు ఇటువంటి స్మోకింగ్ ఉండడం కానీ చుట్టా ఇటువంటి ఏదో తీసుకున్నారని చెప్పి దానివల్ల వచ్చి ఉంటుంది అని అనుకుంటాం కదా. ఈ తీసుకున్న కేసుల్లో కొంతమందికి అసలు ఏమీ లేదు, అసలు ఏ అలవాటు లేదు, వాళ్ళకి కాఫీ టీ కూడా తాగదు. అటువంటి వాళ్ళకి ఈ థ్రోట్ క్యాన్సర్ లాంటిది వచ్చిందంట, లంగ్ క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ లాంటివి బయటపడ్డాయి. వాళ్ళ హిస్టరీ తీస్తే ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40 సంవత్సరాలు ఇలాగే గ్యాస్ స్టవ్ మీద కాల్చినటువంటి పదార్థాలు ఎక్కువ తిన్నారు, డైరెక్ట్గా గ్యాస్ మీద కాల్చినటువంటి పదార్థాలు. ఇదే కాదు, చపాతీ అనే కాదు, కొన్ని కొన్ని వెజిటబుల్స్ కూడా డైరెక్ట్గా గ్యాస్ మీద కాలుస్తారు. పొటాటోని వెయిట్ చేయాలని చెప్పి దాని మీద డైరెక్ట్గా కాల్చడం, మనం పల్లీలు వేయించుకొని తింటాం కదా, పల్లీలు నిప్పుల మీద వేయించడం ఓకే బాగుంటుంది, దాన్ని గ్యాస్ మీద వేయిస్తే డేంజర్. ఇటువంటిది అటువంటివన్నీ ఏంటంటే కొన్ని మనకు అవి కొంచెం పైన పెంకులు ఉంటాయి కాబట్టి కొంతవరకే మనకు సేఫ్ ఉంటాయి. అలా కాకుండా చపాతీ పిండి అనేది మనం ఆల్రెడీ నీళ్లతో కలిపి పెట్టేసి మెత్తగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, దాని మీద కాలిస్తే ప్రొడ్యూస్ అయ్యేటువంటి అక్రిలమైడ్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. అంతెందుకు గ్యాస్లోనే నైట్రస్ ఆక్సైడ్ ఉంటాయి,
కార్బన్ మోనాక్సైడ్ ఇటువంటివి ఫ్లేమ్స్ వస్తాయి, ఫ్లేమ్స్లో ఉంటాయండి. దాన్ని కాల్చుకోవడం మంచం మంట మీద కాల్చడం అనేది బాగుంటుంది, కానీ ఈ గ్యాస్ల్లో కాల్చడం ఎలా ఉంటుంది? ఇవి డేంజర్ కదా, డైరెక్ట్గా కార్బన్ మోనాక్సైడ్ మీరు పీల్చుకుంటారా, చచ్చిపోతారు కదా. మరి పీల్చుకోకుండా ఏం చేస్తున్నాం మనం? డైరెక్ట్గా మంట మీద కాల్చి తింటున్నాం, అది ఆ పదార్థం తెల్లి దాంతో పాటు వెళ్తాం, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వస్తాయి దానివల్ల. కాబట్టి హెల్త్ కాన్షియస్గా ఉంటే ఓకే మంచిదే. పుల్కాలు తినాలని డిసైడ్ చేసుకున్నారు, దాన్ని నెయ్యి లేకుండా నూనె లేకుండా తీసుకోవాలనుకో ఇంకా మంచిది, క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ తగ్గించుకుంటున్నారు. ఇంత చేస్తూ మనం డైరెక్ట్గా దాని మీద అంటే మళ్ళీ మళ్ళీ చపాతీని వేడి చేయాలని చెప్పి డైరెక్ట్ మంట మీద కాల్చొద్దు. ఇంకెందుకు పెంక మీద కూడా మళ్ళీ మళ్ళీ కాల్చకూడదు దాన్ని, ఒకసారి చేశారు అంతే, చేసుకుని ఎప్పటికప్పుడు వెంటనే తినేసేయండి అంతే తప్ప. దాన్ని అక్కడ పెట్టుకుంటే గట్టిగా అవుద్ది, మళ్ళీ పారేయలేము, మళ్ళీ దాన్ని కాస్త వేడి చేయడం అవుతుంది, మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే కూడా డేంజర్. అలాగే ముఖ్యంగా ఈ గ్యాస్ మీద డైరెక్ట్గా కాల్చొద్దు. మీకు అంతగా మంట మీద కాల్చుకోవాలనిపిస్తే డైరెక్ట్గా నిప్పులు, బొగ్గులు దాన్ని నిప్పులు చేసి దాని మీద కాల్చుకోవడం అనేది రైట్ మెథడ్. అంతేగాని నిప్పులు మనకు దొరకట్లేదు, గ్యాస్ ఇది గ్యాస్ ఒకటి అవైలబుల్ ఉంది, ఏదైతే ఏమైందని చేస్తే మాత్రం డేంజర్లో మనం పడతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రులు. గ్యాస్ మీద డైరెక్ట్గా ఇదేనే కాదు, ఏ పదార్థాన్ని డైరెక్ట్గా వేడిచి, కొంతమంది పాపడ్లు కాలుస్తుంటారు, నేను చూశాను కొంతమంది ఇళ్లలో పాపడు కావాలని చెప్పి దాన్ని నెయ్యిలో వేయించకుండా డైరెక్ట్గా దాన్ని తీసుకెళ్ళి మంట మీద కాలుస్తారు. ఇన్స్టెంట్ అయిపోతుంది కదా, తొందరగా అయిపోతుంది కదా, అందులో నెయ్యిలో కూడా వేయించట్లేదు కదా, ఇంకా బెటర్ కదా అని చెప్పి ఇస్తుంటారు. హోటల్స్లో కూడా పాపడిని డైరెక్ట్గా ఇలా గ్యాస్ మీద కాల్చి దాని మీద మసాలా పాపడ్ అని చెప్పిస్తూ ఉంటారు. చాలా చాలా డేంజర్. డబ్బులు పోయా శని పెట్టే అనే సామెత వస్తుంది. డబ్బులకి డబ్బులు ఇస్తున్నాం, దాంతోపాటు క్యాన్సర్ కారకమైనటువంటి పదార్థాన్ని మనం తీసుకుంటున్నాం, ఎట్టి పరిస్థితులు మీరు చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనము ఎక్కడ ఎప్పుడు ఏం తింటామో తెలియదు, ఏం పీలుస్తామో తెలియదు, కాబట్టి మన బాడీలో టాక్సిన్స్ అవన్నీ పేరుకుపోతూ ఉంటాయి. ఇటువంటి టాక్సిన్స్ని వీటన్నింటినీ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి అని చెప్పి సంజీవుని ప్రకృతాశ్రమం చెప్తూ ఉంటుంది. కనీసం ఒక 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో సంవత్సరానికి ఒక్కసారైనా సరే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా నేచురల్ సెంటర్కి వెళ్ళిపోయి టోటల్ బాడీ డీటాక్స్ చేయించుకోండి, టోటల్ టాక్సిన్ రిలీజ్ చేయండి. ఏముంది ఎవరికి తెలియదు, వచ్చిన తర్వాత నాకు వచ్చింది కదా అని తెలుసుకుంటే ఏం ప్రయోజనం, అప్పటికి అంతా చేతులు దాటిపోయి ఉంటుంది. కాబట్టి డీటాక్స్ ప్రోగ్రామ్ మాత్రం మర్చిపోతుంది. సరేనా, మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.